హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న కాంపిటేటివ్ ఛానల్. ఇంకా ఎవరైతే రత్న కాంపిటేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో, సో మీరు రత్న కాంపిటేటివ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసిన ఎడల మీకు అందరికన్నా ముందుగా లేటెస్ట్ న్యూస్ మరియు సమగ్రంగా మీకు ప్రతిదీ కూడా అర్థమయ్యే భాషలో తెలియజేయబడుతుంటాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిగా చూస్తే పోస్ట్ అనేది వస్తుందా రాదా, గ్రామ వార్డు సచివాలయంలో నాకు నిజంగా వస్తుంది లేదా రాదు, నిజంగా మా జిల్లాలో పోస్టులు ఉన్నాయి లేనిది అనేది మీకు కొంత సమాచారం మాత్రమే అందించబడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా మీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులో ఉంటానే ఉంటాను, ఎందుకంటే ఒక పక్కన ఫ్యాకల్టీగా చేస్తూ సాయంత్రం వరకు కూడా క్లాసులు ఉంటాయి. వచ్చిన తర్వాత ఫోన్ కాల్స్ ఇంచుమించుగా 7 గంటలకు వచ్చిన కాడి నుంచి 10 గంటల వరకు ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నా, అందరికీ రెస్పాన్స్ ఇస్తూనే ఉన్నా. మరి కొంతమందికి అయితే కనుక ఫోన్ లిఫ్ట్ చేయలేదని కొంత బాధపడుతున్నారు ఫ్రెండ్స్. కొద్దిగా అర్థం చేసుకుంటే, నేను ఒకవేళ మీరు ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలి అనిపిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యి రిప్లై అనేది ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. అలాగే ఈ రత్నం కాంపిటేటివ్ ఛానల్ రాబోతున్నటువంటి గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతీది కూడా ఇప్పటి వరకు ఎప్పుడు వినలేని విధంగా ప్రతీది అర్థమయ్యే భాషలోను, సిలబస్ అలాగే పోస్టుల యొక్క ప్రిఫరెన్స్లను కూడా మీకు చాలా నీట్గా రిజర్వేషన్స్తో సహా మీకు తెలియజేయబడుతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 170 కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ 170 ఉన్నాయి. అలాగే 13 జిల్లాలలో కూడా విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో 3వ లిస్టు పెట్టాలి. శ్రీకాకుళం ఉంది, అలాగే విజయనగరం ఉన్నది, తూర్పుగోదావరి 2వ లిస్టే కంప్లీట్ అవుతుంది, అలాగే వెస్ట్ గోదావరి 3 లిస్టులు కంప్లీట్ అయ్యాయి. కృష్ణా జిల్లా 3 లిస్టులు కూడా, ఇక్కడ 3వ లిస్టు కూడాను మనకి రావడం జరుగుతుంది. గుంటూరు చాలా స్లోగా ఉంది, ప్రకాశం 1, నెల్లూరు, అలాగ ఇవన్నీ జిల్లాలో చూస్తే మిగిలినటువంటి జిల్లాలలోనూ చిత్తూరు జిల్లా వీటన్నిటిలో మంచి పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏది చూసినాను కానీ కేటగిరీ 1 కానీ కేటగిరీ 2 కానీ కేటగిరీ 3 కానీ కొద్దిగా ఫాస్ట్గా జరుగుతున్నాయి చిత్తూరు కూడా. అలాగే కడప చాలా స్లోగానే ఉంది, కడప 1, కడప కూడా పర్వాలేదు వీటి తర్వాత. అనంతపురం స్లోగా ఉంది. మరియు కర్నూలులో కూడా మహిళా కానిస్టేబుల్ ఎన్ని మిగిలాయి, కర్నూలులో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుళ్ళు రిజర్వేషన్లో ఉన్నాయా లేదంటే ఓపెన్లో ఉన్నాయా అనేది ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. అంటే రీసెంట్గా 3వ లిస్టులో ఫైండ్ అవుట్ చేయగా 309 ఉన్నాయని తేలింది, కానీ వాటికి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు అనేది రావాలి. ఇదొక సమస్య అయితే మరొక సమస్య జిల్లాలలోనూ. ఆల్రెడీ మొదటి లిస్టులో నాకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వచ్చింది, బాగా అర్థం చేసుకోండి, మొదటి లిస్టులో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇలాంటి సమస్య ఎక్కడొచ్చిందంటే నెల్లూరులో ఉంది, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వచ్చింది. కానీ సెకండ్ లిస్టు, ఫైనల్ లిస్టులు, 3వ లిస్టులో, ఈ సెకండ్ లిస్టులో అయితే కనుక పంచాయతీ సెక్రటరీ ప్రిఫరెన్స్ పెట్టాను కాబట్టి మీరు ఖచ్చితంగా అది జాయిన్ అవ్వాలి. ఇది ఒక్క జిల్లాకే వచ్చిందా, అన్ని జిల్లాలకు ఉన్నాయా? అన్ని జిల్లాలకు ఉంటాయి. సమస్య అనేది ఒక్క జిల్లాకే కాదు, ప్రతి జిల్లాకే ఉంటాయి అన్నమాట. అలాగ ముందు జాయిన్ అయినటువంటి వారికి ప్రిఫరెన్సుల ద్వారాగా మరలా సెకండ్ లిస్టులో, 3rd లిస్టులో వీళ్ళ యొక్క ప్రిఫరెన్స్లో మారుతున్నాయి. దయచేసి గమనించాలి వీటిని కూడా ప్రభుత్వము. అంటే మన ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి అంటే ఆల్రెడీ ముందులో ఏదో వచ్చేసింది, కానీ సెకండ్ లిస్టులోనేమో మనం అనుకున్న పోస్ట్ వచ్చింది. కొంతమంది ఇష్టపడుతున్నారు, ఇష్టపడట్లేదు. ఎందుకని ఇష్టపడుతున్నారు, ఎందుకని ఇష్టపడట్లేదు? ముందు ఏదో వచ్చింది, జాయిన్ అయ్యారు. ఇష్టపడడానికి కారణం ఇంటికి దగ్గరలో 1-2 కిలోమీటర్ల డిస్టెన్స్లో వచ్చింది. మరి ఇష్టపడకపోవడానికి కారణం పెట్టినటువంటి ప్రిఫరెన్స్లో వచ్చింది, కానీ ఇష్టపడకపోవడానికి కారణం రూరల్ ఏరియాలో చాలా దూరం, 25-30 కిలోమీటర్ల డిస్టెన్స్లో వచ్చిందని చాలామంది మానేస్తున్నారు. సో ఇప్పుడు మానేయటం ద్వారాగా తర్వాత వారికి అవకాశాలు ఇస్తే చాలా మంచిది. అలాగే వీటితో పాటు కానీ మిగిలినటువంటి పోస్టులు చాలా ఉన్నాయి,
చాలామంది అడుగుతున్నారు ఏఎన్ఎం పోస్టుల గురించి, సెరికల్చర్ పోస్టుల గురించి. ప్రతి పోస్ట్ కూడా ఫిల్ చేయాలి అతి తొందరలో. అంటే నాకు తెలిసినంత వరకు నెల్లూరు జిల్లా, ప్రతిసారి నెల్లూరు జిల్లా అంటున్నారు ఏంటి అనుకోకండి, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిగా నాకు సమాచారం అనేది చక్కగా అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే ఆఫీసులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారి ద్వారా సమాచారం చక్కగా అందించబడుతుంది. మిగిలినటువంటి చోట్ల కూడా అందించడానికి నేను చాలా వరకు ప్రయత్నాలు అనేది చేస్తూనే ఉన్నా. కాబట్టి ఒక 3 రోజులు నెల్లూరు జిల్లాలో 3 రోజులు మనం వెయిట్ చేస్తే మంచి అవకాశాలు వస్తాయి. అలాగే మిగిలినటువంటి జిల్లాలలో కూడా త్వరగా ప్రభుత్వ అధికారులు విద్యార్థిని విద్యార్థులకు ఊరట కలిగించే విధంగా వ్యవహరించినట్లయితే వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే వీటన్నిటికీ చిక్కుముడు వేయడాలి అంటే ఇంచుమించుగాను నెక్స్ట్ మంత్ వరకు ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది కదా అని చాలామంది నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వీటిని దృష్టిలో పెట్టుకుని త్వరలో భర్తీ చేసినట్లయితే కనుక కొంత ప్రశాంతంగా పడుకుంటారు. చాలామంది తినట్లు లేదు, పడుకోవటం లేదు, నిద్ర రావటం లేదు, టెన్షన్ పెరుగుతుంది, బీపీ పెరిగిపోతున్నారు. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. అక్కడికి వారితో ఒక 5-10 నిమిషాల్లో చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాం. అంటే వారికి పోస్ట్ వస్తుంది రానిది అన్నది కాదు, కొద్దిగా మనసు ప్రశాంతం అనేది కలిగించాలి. మొదటిగా ఏ వ్యక్తికైనా టెన్షన్ ఉన్నటువంటి వారికి ప్రశాంతత కావాలి. సో ఫ్రెండ్స్, మీరైతే ఒక 4-5 రోజులు ఇంచుమించుగా ఒక 5 డేస్ వేసుకోండి. 5 రోజులు అన్ని జిల్లాలలో కూడా మనం కొద్దిగా రిలాక్స్గా ఉంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన అనేది మన దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఒక 1 వీక్, మ్యాక్సిమం 1 వీక్ ఉండాలి. సో ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిగా చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ గురించి మీకు తెలియజేయబడుతుంటాయి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, వాట్సాప్కి మెసేజ్ పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.